వాళ్ళు అసలు యాక్చువల్గా ఎర్రగొర్రెలు ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా అందరికీ, నేనేం చెప్తే చేస్తారు, ఏం చెప్తే చూస్తారు. అలా నేను తిండి తిండి చూసి 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 వాళ్ళు బాగా ఫ్యాన్స్ అయిపోయారు. అంతే, వాళ్ళకి ఏం తెలియదు, పిచ్చి మొద్దులు వాళ్ళు కదా ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా. పెట్టాను ఫ్రెండ్స్, అది కూడా నా పబ్లిసిటీ, డోంట్ వరీ, నో ప్రాబ్లం. మేడం మీ పిల్లల్ని యాక్చువల్గా మీరు ఎక్కువ వీడియోలో చూపిస్తారు, మీ ముగ్గురు స్క్రీన్ కనిపిస్తారు కదా, అదే అలవాటు అయిపోయింది కదా, మీరు 5 ఛానల్ పెట్టారు. ఎస్, ఇంకో 2 ప్లాన్ చేస్తున్నాం, కోవిడ్ డేలో వదిలేస్తాం. ఓకే ఓకే. అంటే యాక్చువల్గా మీ పిల్లలతోనే వీడియో తీయాలి, మీరు సింగిల్గా తీయచ్చు కదా. సింగిల్గా తీయడం వల్ల నాకు లైఫ్ రిస్క్ ఉంది, ఎందుకంటే ఆ పిల్లలు బాగా ఎడిక్ట్ అయిపోయారు దానికి. పొరపాటున వాళ్ళు కానీ కనపడకుండా నేను తీసానంటే ఏ జాయింట్లోనూ ఎందులోనో కలిపి ఏదైనా పెడేశారనుకో, నా ఉన్న పార్ట్స్ కూడా ఫట్ 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 మన రాలిపోతాయి. అందుకే నేను పిల్లలకు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాను, మరి వాళ్ళు కూడా పెద్ద నాలాగా మంచి యూట్యూబ్లో ఫేమస్ అవ్వాలి కదా. ఇప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తానమాట. ఏముండవు, తలకు 5 ఛానల్ ఇచ్చేయడం, తలకు 3 లక్షలు 4 లక్షలు నెలకు రావడం, హ్యాపీ కదా ఫ్రెండ్స్. అంతే, మనం కష్టపడక్కర్లేదు ఎక్కువ. మీరు ఉన్నంతకాలం నాకేమవుతుంది కదా ఫ్రెండ్స్, ఆ విషయం మీకు తెలుసు కదా. నో, తీయను. కొన్నాళ్ళు అలా ఏడిపిస్తూ ఉంటాను, నాకు ఉసుకో ఉసుకో అని అనుకో, పిల్లలు వెళ్ళి అని పుసుకో పుసుకోమని స్ట్రైక్స్ కూడేస్తారనమాట. సారీ, బైక్స్ కూడేస్తారు. ఏంటి అట్లా, నేను చూస్తాను, నాకు నచ్చాలి అప్పుడు తీయాలి. అది మాక్సిమం మా పిల్లలిద్దరికి నచ్చదు. వాళ్ళు యాక్చువల్గా బతకాలమ్మా బతకాలమ్మా అంటారు, నేనేమో సరే బతకండ్రా బతకండ్రా అంటాను. అవన్నీ చెప్పకూడదు, నా కాళ్ళు చెల్లలు ఆవుగా ముద్దుగా ఉంటాయి కాబట్టి అవన్నీ చెప్పకూడదు కదా ఫ్రెండ్స్. అంటే ఈ బైక్స్ తీసేసి కదా మేడం, అది చెప్తున్నాం కదా, ఈ కోవిడ్ ఈ కోవిడ్ ఎలా వెళ్ళదో అలా నా బైక్స్ కూడా తీయడం అవ్వదు. అవ్వదు అంటే అవ్వద్దు, నేనే బతకాలి, అందరిలో నేనే ఎక్కువ తినాలి, నేనే ఎక్కువ వీడియోస్ చేసుకుంటూ ఉండాలి. చిన్నప్పటి నుంచి చెప్పినా ఇప్పుడు చెప్పండి, అన్నప్రాసన అప్పుడు యాక్చువల్గా ఫర్వాన్నం అని ఫుఫాన్నం పెడతారు కదా. మరి ఫ్రెండ్స్, మా వాళ్ళు తెలియక నాకేం చేశారంటే లివర్ ముద్దలు పెట్టారు ఫ్రెండ్స్, లివర్ ముద్దలు పెట్టారు. దానివల్ల ఏంటంటే అప్పటి నుంచి లివర్ అనుకుని అలాగా నాన్ వెజ్ అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత ఏమో ఈ తలకాయ మాంసం, బుర్రల మాంసం ఇవన్నీ పెట్టుకుంటూ వచ్చారు ఫ్రెండ్స్. ఇంకా అందుకే మా ఇంట్లో ఎప్పుడైనా వెజ్ కర్రీ చూసారా మీరు, వెజ్ కర్రీ ఉండదు, ఓన్లీ నాన్ వెజ్ మాత్రమే. డైలీ అంటే ప్రెజెంట్ సిచ్యువేషన్స్ కోవిడ్ వల్ల ఏంటంటే డాక్టర్స్ వాళ్ళు బాగా తిని బలిష్టంగా ఉండమన్నారు, బలంగా. దానివల్ల ఏంటంటే నేను 25+10 అండ్ -2 అండ్ -47+1 and 55 అండ్ 60 kgs పర్ డే. అంతే కదా ఫ్రెండ్స్, డైటింగ్లో డైట్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ముగ్గురు కలిపి, నేను ఒక్కనే కాదు కదా. దుమ్ములు ఏమైనా మిగిలితే అప్పుడు ఇసురుతాం. ఆ దుమ్ములు కూడా మా పిల్లలు చూరా చూరా అని అవలేశారనుకో, వాడు పాపం దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయి బెగ్గరు జంపు జలాని అయిపోవలసిందే ఫ్రెండ్స్. ముందు మేము తినాలి కదా ఫ్రెండ్స్, తర్వాత ఎవరికన్నా వచ్చిన వాళ్ళు పెట్టాలి కదా ఫ్రెండ్స్. అయినా మా ఇంటికి ఎవరు వస్తారు చెప్పండి, మీ ముగ్గురు మాకు ముగ్గురే 3 రోజెస్. మీరు చాలా గుట్టుగా ఉంటారంటారు కదా, మీరు గుట్టుగా లేరండి, మొత్తం రట్టుగా ఉన్నారు. రట్ట మీరు యాక్చువల్గా నేను ఏమంటానంటే మేడం, మీరు గుట్టుగా ఉంటాను గుట్టుగా ఉండాలి ఫ్రెండ్స్ అంటారు, అవును మీరు గుట్టుగా లేరు, మీరు అంతా రచ్చకెక్కేసి ఎట్టుగా ఉన్నానా బెట్టుగా ఉన్నానా. అంటే నేను మీరు దిబ్బరొట్టుగానే ఉన్నారు అలా అంటలేదు. థ్యాంక్ యూ. కానీ మేడం గారు దిబ్బరొట్టు మేడం, నేను ఒక విషయం చెప్తాను యాక్చువల్గా. స్పీడ్గా చెప్పండి నాకు, వాళ్ళు వస్తున్నారు కదా నెక్స్ట్ ఇంటర్వ్యూకి, మా ప్రాబ్లమ్స్ మాకు ఉన్నాయి కదండి. పిల్లలు, ఏ బర్రెలు ఎక్కడున్నారు? ఏంటో ఫ్రెండ్స్, ఈసారి వీడియోకి పిల్లలు లేకుండా పోయారు. వాళ్ళు యాప్లిస్కాయలు, పప్పర్ పనసకాయలు ఇవన్నీ కోయడానికి వెళ్ళారు ఫ్రెండ్స్. మరి వర్షం ఒకటి పడుతుంది చెప్పాను కదా మీకు, బాగా వర్షాలు పడుతున్నాయని చెప్పేసి ఎక్కడ తడిసిపోయారు, ఏటో వస్తారు ఫ్రెండ్స్. అది జాంకాయలు అయిపోయి ఇంకా జాంకాయ చెట్టు కోసి జాంకాయ చెట్టు నిన్నే చచ్చిపోయింది పాపం. మళ్ళీ పెద్ద మర్రి చెట్టు పెడదాం అనుకుంటున్నాం, ఎందుకంటే ఆ చెట్టు నీడ కింద మేము రకరకాల వీడియోస్ చేసుకోవాలి కదా,
అందుకని ఈలో పిల్లలు పెద్దోళ్ళు అవుతారు, చెట్టు పెద్ద అవుద్ది కదా. అందుకు మేడం, ఓకే మేడం, నెక్స్ట్ తొందర తొందరగా నెక్స్ట్ ఎపిసోడ్ లో మేము మిమ్మల్ని కలుస్తాం తప్పకుండా. మీరు ఒకసారి హీరాపన్న జోయా లుకాస్ ఖజానా జింగ్ జింగ్ చెప్పండి ఫ్రెండ్స్. అంటే అంటే మీ ఉద్దేశం ఏంటంటే అందరూ మీరు ఒక్కరే బాగుండాలి, అందరూ తినాలి, అందులో నేను ఎక్కువ తినాలి, అంతే కదా ఫ్రెండ్స్. ఓకే బాయ్.